ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని టీఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రె ప్రభాకర్ మాదిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్చార మండలం సంఘాయిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గంటకు ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని, స్వతంత్ర భారతదేశంలో ప్రపంచమే గర్వించదగ్గ చట్టాలు భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాడులు భారతదేశంలో జరగడం అవమానకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారి గల్ల దుర్గయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన నాయకులు చిన్నిగారి కుమార్, ఎంఎస్ఎఫ్ కొల్చార మండల అధ్యక్షులు పుర్రె మహేష్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు అయినప్పటికీ స్వతంత్రం వచ్చి మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మంచి చట్టం ఉన్నదని చెప్పి ఎస్సీ ఎస్టీల మీద గంటకొక్క జాగాల దాడులు జరుగుతున్నాయి. మరి మోడీ నువ్వు తెచ్చినటువంటి పాలన ఇదేనా? ఎన్నికల సమయంలో మాకు హామీలు ఇచ్చినావు, ఏమో హామీలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేవు అని తప్ప దాడులు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయంటే ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ కారణం. ఎన్నికల సమయంలో మాకు హామీలు ఇచ్చినాయి, మేము హామీలు అడిగినమా, 1 ఎకరా భూమి అడిగినమా, 1 లక్ష రూపాయలు అడిగినమా, నీ ఆస్తి పాస్తులు ఏమన్నా అడిగినమా? ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీ ఆస్తి పాస్తులు అడగలేము మేము, 1 లక్ష రూపాయలు అడగలేము, 1 రూపాయి అడగలేము. దేశంలో ఉన్నటువంటి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడమే మా ధర్మం. తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ గౌరవిస్తున్నాం. తక్షణమే ఇలాంటి దాడులు జరగకుండా మా అలాగపోతే బొంబాయిలో ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు తక్షణమే దుండలను కూడా వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళితులపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ఎక్కడైనా దేశంలోనైనా రాష్ట్రంలోనైనా జిల్లాల్లో అయినా జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను నరేంద్ర మోడీ గారు ఎంతవరకు సమంజసమని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ అడుగుతున్నాము. అయితే ఒకవేళ ఆ దుండగులను మాత్రము ఒకవేళ ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మేము దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.